అందరికి నమస్కారం. దాదాపు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి 27 మాసాలు అయిపోయింది, ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద పీరియడ్. 5 ఏళ్లలో సగం పూర్తి చేసుకున్నారు ఆయన. కానీ మా గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎలక్షన్ ముందు దాదాపు 2 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వాన్ని రైతాంగంలో, రైతు వర్గంలో, రైతుల్లో, రాష్ట్రంలో ఉండే రైతులు, రైతు కూలీలు, వ్యవసాయం మీద ఆధారపడి ఉండేవాళ్ళు 63% ఉన్నారు. వీళ్ళల్లో పచ్చి అబద్ధాలు, అవాస్తవాలు చెప్పి తెలుగుదేశం ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేయడానికి తీవ్ర ప్రయత్నం చేశారు, సఫలీకృతం అయినారు కూడా. కానీ వాస్తవాలు భిన్నంగా ఉన్నాయి. మా టైంలో రైతులకు జరిగిన న్యాయం, రైతుల విషయంలో కన్సర్న్, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, మేము మంత్రులుగా వాళ్ళ విషయంలో మేము చూపించిన శ్రద్ధ, నిద్రాహారాలు మానేశాం. రాత్రింబౌళ్ళు ఎక్కడ ఏ రైతుకి రాయలసీమలో, మెట్ట ప్రాంతంలో, కరువు ప్రాంతంలో, ఒప్పక్కన అరకు కొండల ప్రాంతాల్లో ఎక్కడుంటే అక్కడ పోయి అటెండ్ అయినాం. మేము ఎక్కడ రాజీ పడలే, ఆర్థిక పరిస్థితులు ఎట్టున్నా మ్యాక్సిమం చేశాం. ఈరోజు నేను ఒకటే ఒక మాట చెప్తుండా, ఈ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతాంగానికి, రాష్ట్రంలో రైతులకు వెన్నుపోటు కూర్చింది. ద స్ట్రైట్ వర్డ్, రాష్ట్రంలో రైతులకు వెన్నుపోటు కూర్చింది. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మూసేసింది, వ్యవసాయ శాఖ మూతబడింది. అందరికీ తెలిసిన విషయం, రైతులకి మేం చెప్పేది కాదు. ఒక్క అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో, హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో, అగ్రికల్చర్ అలయడ్ సెక్టర్లో ఉద్యోగస్తుల జీతభత్యాలు తప్ప ఇంకేదైనా చేస్తున్నామని చెప్పమానండి. ఆయన ఆయన నవరత్నాల్లో, నవరంధ్రాల్లో అదొకటి రైతు భరోసా అని చెప్పి దాన్ని కూడా 7500, మేము 9000 రాష్ట్ర ప్రభుత్వం భాగం అంటే 7500 కుదిర్చి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చి 6000 కలిపి 13500 ఇస్తున్నారు. అది కూడా 50 లక్షల రైతులకి పరిమితం చేసేసారు. అదొక 3500 కోట్లు తప్ప, డిపార్ట్మెంట్లో జీతాలు తప్ప ఇంకేం చేస్తున్నారో చెప్పమని చెప్పేసి నేను అడుగుతుండా. మేము ఒక్క విషయం మీకు స్పష్టం చేయాలా, 2014లో అగ్రి అలైడ్ సెక్టర్స్కి బడ్జెట్ అలొకేషన్ 6200 కోట్లు ఉంటే దాన్ని మేము 18-19కి 18500 కోట్లు చేశాం. మీరు ఫర్ ఎగ్జాంపుల్ 1920 ఒక్క ఫైనాన్షియల్ ఇయర్లో 20000 కోట్లు వ్యవసాయ అనుబంధ రంగాలకు పెట్టి మీరు ఖర్చు పెట్టింది 7400 కోట్లు, దాంట్లో జీతాలు ఎంత ఉంటాయో అర్థం చేసుకోండి. అంటే 1/3 కూడా రైతులకి బడ్జెట్లో 1/3 కూడా ఖర్చు పెట్టేదానికి జగన్మోహన్ రెడ్డికి మనసు రాలేదంటే, అన్ఫార్చునేట్, దురదృష్టం. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు రైతులు పడే అవస్థలు, రైతాంగం గిట్టుబాటు ధర లేక పెట్టుబడులు పెరిగిపోయినాయి, గిట్టుబాటు ధర లేదు. ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం అని చెప్పేసి అడుగుతున్నా నేను. ఒక పక్కన కరోనా సమయం, మా టైంలో కరువు కాటకాలు వస్తే 11% అగ్రి అలైడ్ సెక్టర్స్ లో 11% గ్రోత్ రేట్ మెయింటైన్ చేశాం, 1 నిలిచాం మేము. విత్తన సరఫరా విషయంలో మీరు ఫెయిల్ అయిపోయినారు. మైక్రో న్యూట్రియంట్స్ కంప్లీట్ 100% ఇచ్చాం. అన్నిటికంటే ఈ ప్రభుత్వం ఫెయిల్యూర్ ఏంటంటే, భూసార పరీక్షలు చేయకుండా ఆపేసేది ఏంటి? ఎవడిచ్చాడు మీకంట 20 లక్షల మంది రైతులకు మేము సాయిల్ హెల్త్ కార్డ్స్ ఇచ్చాము. దాంట్లో డెఫిషియన్సీస్, లోపాలు ఉంటే జింక్, బోరాన్, జిప్సం అన్నీ 50% ఇచ్చాము. లాస్ట్ 2 ఇయర్స్ లో బాబు గారు చెప్తే 100% ఫ్రీగా ఇచ్చేసేసాము. ఆ సాయిల్ హెల్త్ కార్డ్ తీసుకుపోతే ట్రాక్టర్లో లోడ్ చేసి పంపించాము. మెట్ట ప్రాంతాల్లో ఉద్యానవన పంటలు వేసే దగ్గర ఎక్కడుంటే అక్కడ వాళ్ళందరికీ 90% సబ్సిడీ ఇచ్చాం. ఎస్సీ ఎస్టీలకి బిందు తుంపర్ల సేద్యం, డ్రిప్ అండ్ స్ప్రింక్లర్స్ ఇచ్చాం. మీరు దాన్ని మైక్రో ఇరిగేషన్ మూతేసేసినారు. 60% సెంట్రల్ గవర్నమెంట్, 40% రాష్ట్ర ప్రభుత్వం. మేము 17-18లో 1200 కోట్లు ఖర్చు పెట్టి దేశంలో 1 వచ్చాము.
నెక్స్ట్ ఇయర్ 1,000 కోట్లు ఖర్చు పెట్టి గుజరాత్ ఫస్ట్ పోయింది, మేము సెకండ్ వచ్చాము. మీరు మైక్రో ఇరిగేషన్ మూసేసే దానికి మీరు ఎవడు హక్కు ఇచ్చాడు? మీకు సాయిల్ భూసార పరీక్షలు చేయకుండా ఏం చేయాలనుకుంటున్నారు మీరు? ఆఫ్టర్ ఆల్ భూసార పరీక్షలు చేస్తే వాళ్ళ భూమిలో ఏమి లోపాలు ఉన్నాయి రైతాంగానికి తెలిపే అత్యుత్తమైన పథకాన్ని, మీ సాయిల్ హెల్త్ ఎంత ఖర్చు అవుతుంది మీకు, దాన్ని క్లోజ్ చేస్తారా? మైక్రో న్యూట్రియంట్స్ ఆపేస్తారా? మైక్రో ఇరిగేషన్ ఆపేస్తారా? విత్తన సరఫరా మేము దాదాపు 1,200,000 కోట్లు ఖర్చు పెట్టాం, క్లోజ్ ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్, ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్. జడ్బిఎన్ఎఫ్ ప్రకృతి సేద్యం, జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ దేశంలో ఫస్ట్ వచ్చాం మేము. అది మీరు ఆల్మోస్ట్ క్లోజ్ చేసినారు. 2017-18 కృషి కర్మన్ అవార్డు వచ్చింది. ప్రొడక్షన్ అండ్ ప్రొడక్టివిటీ, దిగుబడి, ధాన్యంలో దిగుబడి పెరిగింది దేశంలో అని చెప్పి కృషి కర్మన్ అవార్డు ఆంధ్రప్రదేశ్కి తెచ్చాం మేము. మైక్రో ఇరిగేషన్లో ఫస్ట్ వచ్చాం. ఇవన్నీ 11%తో గ్రోత్ రేట్తో నంబర్ వన్ నిలిచాము. ఎన్డీఆర్ఎఫ్ ఫండ్స్లో, ఐ మీన్ నేషనల్ ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్ వరల్డ్ కంటే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వటంలో బాబు గారు ఆ డామ్స్ని పెంచేసేసినాడు. దేశం మొత్తం ఇచ్చేదానికంటే పెంచాడు. దాదాపు 3,760,000 67 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాం. లాస్ట్లో కొంత బాకీ ఉంటే అది కూడా ఇవ్వకుండా ఆపేసిన పెద్ద మనుషులు. లాస్ట్ నేను ఒక్క మాట చెప్తా, ఎలక్షన్ షెడ్యూల్ ఇచ్చారు, ఆన్గోయింగ్ ప్రోగ్రామ్స్కి అర్థం లేదు. మీరు ఎటువంటి మనసు అంటే 4th installment రుణమాఫీలో 4th installment దాదాపు 4,000 కోట్లు ఆర్డర్స్ మేము ఇష్యూ చేస్తే, జియో ఇష్యూ చేస్తే ఎల్వి సుబ్రహ్మణ్యం గారితో మీరు కొల్లుడైతే ఆయన తెప్పించి పెట్టుకొని ఎలక్షన్ కమిషన్ అడ్డం పెట్టుకొని ఎల్వి సుబ్రహ్మణ్యం గారి చేత ఎలక్షన్ కమిషన్ చెప్పించి మీరు 4th installment 4,000 కోట్లు రైతులు పెట్టుకున్న ఆశ ఆపేశారు కదా. మళ్ళీ ఎల్వి సుబ్రహ్మణ్యమే మీకోసం అన్ని వైలేట్ చేసి ఎలక్షన్లో మాకు అన్యాయం చేశాడు, ప్రజలకు న్యాయం జరగనీయకుండా చేశాడు, ఓట్లు రాకూడదని చేశాడు, ఆయనే లోపలేస్తా అన్నారు. పెట్టి కట్టుకొని పెట్టే బేడ పట్టుకొని మళ్ళీ డిసపియర్ అయిపోయాడు. ఎల్వి సుబ్రహ్మణ్యం చీఫ్ సెక్రటరీగా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి నుంచి గదిలో నుంచి బయటపోయిన తర్వాత ఎక్కడ పోయాడో తెలియదు.